మీ ఇది జగన్ తాత ఒకళ్ళని కాదని ఇంకొకళ్ళ దగ్గరికి ఎట్లా వెళ్ళేవాడు, ఓకే, ఆయనకి ఇద్దరిలో ఎవరికి పుట్టాడు మీ నాన్న అని మేము అంటలేదు అనే పదం అంటూ వాళ్ళ వంశవృక్షాన్ని కూడా పెట్టారు. వంశవృక్షాన్ని కూడా పెట్టి వాళ్ళ తాతకి సంబంధించినటువంటి వికీపీడియా ఇది కూడా పెట్టారు అన్నమాట. పెట్టి మొదటి భార్య కొడుక, రెండో భార్య కొడుక అనేది అంటలేదు, ఎందుకంటే అవి మాకు అనవసరం అంటూ, మాకు అనవసరం, మాకు కావాల్సింది గుంటల రోడ్ల గురించిన లేకపోతే కనుక కౌలు రైతుల సమస్యల గురించినే అంటూ చొరకేశారు. అందుకే అన్నాను ఇందాక నేను లౌక్యం అనే పదం ఎందుకు వాడానంటే చాలా తెలివిగా లౌక్యంగా ప్రవర్తిస్తున్నారు ఈ మధ్యన జనసేన. మంచిది, అది అవసరం కూడా. పార్టీ సస్టైన్ కావాలంటే అడ్డకోలుగా మాట్లాడకూడదు. ఇదివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేది అది, ఇప్పుడు చాలా వరకు కంట్రోల్ అయ్యి ఇప్పటికీ ఉంటారు కానీ ఒక 5% ఉంటారు అంతే. ఇదివరకు మీరు చూస్తే పచ్చి బూతులు అవతల వాళ్ళు మాట్లాడితే ఈవెన్ తెలుగుదేశంలో కూడా కంట్రోల్ అయ్యి, అంటే జనంలో అసహ్యం పెరిగిన తర్వాత. ఇదివరకు కొంతమంది ఉండేవాళ్ళు అమ్మాయిలతో తిట్టించడాలు, పచ్చి బూతులు, దానికి వీళ్ళు తిట్టడాలు, వీళ్ళు కూడా అమ్మాయిలను పెట్టాలి. ఈ మధ్యన అమ్మాయిలను ఒక అస్త్రంగా వాడుకుంటున్నారు, అమ్మాయిల చేత బూతులు తిట్టించడం అనేది. అది ఒక స్టేజ్కి వెక్సేషన్ వచ్చింది. తర్వాత వాళ్ళ మీద కొంచెం కేసులు పెట్టడం, ఇది దాని వల్ల కూడా కొంచెం కంట్రోల్ అయ్యారా? అట్లే, కేసుల గురించి అయితే కనుక ఇంకొంచెం వాళ్ళు హీరోయిన్లు అవుతారు కదా, కాబట్టి ఆ యాంగిల్ కాదు వాళ్ళకి. ఇప్పుడు సమాజంలో మనం వెళ్ళినప్పుడు మన ఇంట్లో కూర్చుని ఎన్ని బూతులు మాట్లాడుకున్నా అది ఇంట్లో వాళ్ళ ముందే అసహ్యం అవుతుంది, లేదా తలుపేసేసుకుని మనం మాట్లాడుకుంటే అది మనకు మాత్రమే సంబంధించిన వ్యవహారం, ఎవడు మనల్ని ఏమండ. బయటకు వచ్చిన తర్వాత చక్కగా ఏదో సినిమాలో ప్రకాష్ రాజ్ కనుక పేరేంటి ఇతంది రామ్ సినిమాలో ఉంటుంది, లోపల బయట అంతా లోపలికి వెళ్ళిపోయి మొహానికి పౌడర్ రాసేసుకుని బయట లోపల తన్నినా బయటకు వచ్చి పౌడర్ రాసుకుని వచ్చేస్తాడు. అట్లాగా లోపల ఏమున్నా సరే వ్యక్తిగతం, బయటకు వచ్చినప్పుడు మాత్రమే జనం ఏదైనా అంటాం. అది సహజంగా ఏంటంటే ఇట్లాగ అన్నాక జనంలోకి వెళ్ళాడు, ఏందిరా బూతులు, ఏంది అమ్మాయి ఆ బూతులు అనే ముక్క 10 మంది నుంచి వస్తుంది కదా. ఎంతమందితో పోట్లాడతారు వీళ్ళు, ఆయన ఏం తిట్టడం కరెక్టే, ఆడ టనచ్చా, ఇట్లాంటివి అంటారు. ఎంతమందితో అంటారు? 4 గురితో చెప్తారు, 5 గురితో చెప్తారు. పెద్దోళ్ళు ఏమంటారు?